మీలాగా మొహమాట పడే వాళ్ళని తొందరగా నలుగురిలో కలవలేని అమ్మాయిలు అబ్బాయిల మధ్య క్లోజ్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు అమ్మాయితో ఓపెన్ గా మాట్లాడొచ్చు. పాపం వీళ్ళంతా ఏజ్ వచ్చిన మ్యాచ్ మేకర్స్. మీకు నచ్చితే ఎంతో అంత. ఇట్స్ ఓకే. థాంక్ యూ. గుడ్ లక్ వన్స్ అగైన్. ఏవలుడు అంత బాగుండరా? బాగుండగలే బా. కానీ మీ బామ్మకి ఏం బాగలేదు అల్లుడు. బామ్మక పొద్దున్న బానే ఉంది. బామ్మంటే ఎవరు అనుకున్నావు? మా అమ్మ. మా అమ్మకు పెద్ద ఆపరేషన్ చేయించాలంట అల్లుడు. నువ్వేమన్నా కొంచెం లెక్క సర్దినావంటే ఇంకేం చేస్తావులే అల్లుడు? బూటో రెండు తక్కువ అయితే నేను అడ్జస్ట్ అయితాలే. ఎక్కువంటే నువ్వు అడ్జస్ట్ చేసుకో. ఏమి ఏంట్రయ్య అలిస్తావు? రైలు లేటా? యానడైనా మీ ఊరికి రైలు రైట్ టైంకి వచ్చినదే. పైగా మా ఎల్లుడు శుభ్రమైనోడు, పద్ధతులున్నోడు, అంత కోటీశ్వరుడు మీ ఊరికి వచ్చినాడంటే మీ అదృష్టము. మరి అదే చిన్న మెదడు సిటికి నీళ్ళు ఉండడం అంటే కోడి కూసినప్పుడు లేచి ఆ కోడిని కోసి కూరండి, ఆ కూరను అల్లుడు గారికి పెడతామని నేను వెయిటింగ్ లో ఉంటే ఆయన నాకు కొత్తగా పరిచయం చేస్తావేంటి? నువ్వు దా అల్లుడు. అమ్మ దీప అల్లుడు గారు వచ్చారు, షేక్ అండి. హాయ్ దీప. ఐ యామ్ కేకే. ఇక్కడంతా చాలా సరదాగా ఉంది కదా? నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది. టేక్ ఇట్ ఈజీ. మీరు నవ్వితే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీ డైలీ రొటీన్ చెప్పండి. అదే 7 గంటలకు లేచి. అంటే 7 గంటలకు లేవరా? అవును. ఏ సారీ, మీరు నాకు నచ్చలేదు. వాట్? హలో సారీ. ఏంటండి మీరు? ఒక అమ్మాయి జీవితంలో మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ఏంటో తెలుసా? తనని రిజెక్ట్ చేయటం. అది అవాయిడ్ చేయడానికి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అండి ఇది? మొత్తం ఆర్టిఫిషియల్ గా ఉంది. మీరు కోరుకున్నట్లు డీసెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే తిరిగి పెళ్లి చూపుల్లా సీరియస్ లోకి వచ్చేస్తుంది. రిజెక్ట్ అయినప్పుడల్లా అమ్మాయి బాధపడుతుంది. అది వద్దనే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ప్లీజ్ జస్ట్ బీ విత్ అన్ ఓపెన్ మైండ్. తప్పకుండా ఎవరో ఒకరు సెట్ అవుతారు. ప్రియా, 1 మినిట్. దిస్ ఇస్ ప్రియా, మై బెస్ట్ ఫ్రెండ్. హలో సార్. సార్ గురించి తెలుసు కదా? మ్యాచ్ లో చూపించు. ఓకే. మా ఇంట్లో 4 పెట్ డాగ్స్ ఉన్నాయి. అవంటే నాకు ప్రాణం. సారీ. నేను ఆబిట్స్ లో సిఐ గా జాబ్ చేస్తున్నాను. సారీ. డాన్స్ అంటే నాకు ప్రాణం. పార్టీలో డాన్స్ చేస్తూ నన్ను నేనే మర్చిపోతా. సారీ. అవును, ఈ రోజుకి నేను నీ బాబుని, నువ్వు నా కొడుకువి. 3000. నేను అవును. ఏ వాడే అల్లుడు అని చెప్పి 10000 నొక్కేసి. అంతేరా, మాంగారు 10000 ఇస్తావు గానే తండ్రికి 5000 కూడా ఇవ్వలేవు. ఇప్పుడే కదా 3000 అన్నా. ఇప్పుడు అంటారా 6000 అని? ఏ తండ్రిగా నాకు అడిగే హక్కు లేదా? యాతం దక్కదరా? నేను సంపాదించింది కదా. అల్లుడు అల్లుడు, మా అక్క కుక్క కరిసింది అల్లుడు. అంతేగాని 5 ఇవ్వనంటావు? అర్థంలో చూసుకో, 5 ఉంటాయి.